గులాబ్ జామున్ అందరూ చేసేదే కదా, ఏముందలే అనుకోకండి। పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను। మా క్యాండి స్టార్ట్ అయిపోయిందండి, తెలిసిపోయినా నీకు వచ్చి కూర్చున్నాను, కనపడట్లేదు। సరే, చాలా రోజులైంది కదండి ఇట్లా నిలబడి క్షేమంగా ఏదైనా వంట చేసుకుని। సంజనాకి ఏంటంటే చాలా రోజుల నుంచి అసలు మామూలుగానే ఏమీ చేయట్లేదు, నేను ఇంట్లో బిజీ అయిపోయి ఇప్పుడు 1.5 మంత్ 2 మంత్స్ అయిపోయింది। అమ్మ గులాబ్ జామున్ చేస్తావా అని అడిగింది ముందు, మళ్ళీ వద్దులే అమ్మా సర్లే అని చెప్పి గులాబ్ జామున్ చేస్తున్నాను। గులాబ్ జామున్ ఏముంది సునీత గారు అని అనుకోవద్దు, దాంట్లోనే ట్విస్ట్ ఉందన్నమాట। నార్మల్ గులాబ్ జామున్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే, గులాబ్ జామున్లో కాలేసినట్టే। కానీ మనం చేసేది ఏంటంటే ఇప్పుడు బయట మార్కెట్లో లోపలంత స్టఫ్ పెట్టి అట్లా నోట్లోంచి ఒక బైట్ తీసుకుంటే క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటే చూసారా, ఆ టైప్ గులాబ్ జామున్ ఇంట్లో చేసుకోబోతున్నాము। ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి। ముందైతే అండి, నేను ఇక్కడ గులాబ్ జామున్ ప్యాకెట్ మీద ఉంటుంది కదా, దాని ప్రకారం కొలత ప్రకారం పంచదార వేసేసుకున్నాను, అట్లాగే నీళ్ళు పోసేసి పక్కన పెట్టేస్తున్నాను। గ్యాస్ మీదైనా పెట్టేసుకోవచ్చు సిమ్లో, బట్ ఏంటంటే మనం నూనె కాసేటప్పుడు పెట్టినా కరిగిపోతుంది, పాకం వచ్చేస్తుంది। గులాబ్ జామున్కి కావాల్సింది ఏముందండి, మెయిన్ గులాబ్ జామున్ ప్యాకెట్. కొంచెం మరీ ఉండలు ఉండలుగా ఉంటే కనుక మనం వాటర్ పోయకు ముందే కొంచెం ఈ ఉండలన్నిటినీ తీసేసుకుని ఒకసారి జల్లించుకుంటే ఇంకా బాగా వస్తుంది, బరక జల్లెడతోటి, అంటే కొంచెం వెడల్పు కన్నాలు ఉన్న దాంతో జల్లించుకుంటే। ఇప్పుడు నేనైతే జల్లించట్లేదు, దాని మీద కొలత ఉంటుందండి, 1/4 క్వాంటిటీ వాటర్ తీసుకుంటే సరిపోద్ది అనేది। ఇంకా మనం సరిపడిన వాటర్ కలిపేసుకుని పోసి కలిపి, ఇక్కడ గులాబ్ జామున్ అందరూ చేసేదే కదా, ఏముందిలే అనుకోకండి, మంది ఏదో ఒకటి స్పెషాలిటీ ఉంటుంది కదా, అదేంటనేది చూడండి। ఇప్పుడు పిండి కలపడంలో ఏం స్పెషాలిటీ లేదు, కానీ ఉండలు చేసేటప్పుడే ఉంటుంది స్పెషల్ కథ అంతా। ఈ పిండి కలిపేటప్పుడు అండి ఓ మెతిపేసేయకూడదు, చక్కగా కలిపేసి అలా పక్కన పెట్టేసుకోవాలి, మనం గోధుమ పిండిలాగా ఓ వేసి పిసికి అట్లా చేయొద్దు। ఇంకే కలిపేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెడతాం కదండి, అట్లా ఆ టైంలో మనం చిన్న పని చేసుకుందాము, చూపిస్తాను। ఇదిగోండి నా దగ్గర డ్రై ఫ్రూట్ కటర్ ఉంది, దానిలోకి ఒక 4 కొన్ని పిస్తా పప్పులు, కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పు ఇవన్నీ వేసేసి మంచిగా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను। చాలా ఈజీ అండి, పిల్లలకి ఇచ్చిన ఇది మంచిగా చేస్తారు, చూసారా ఎంత చక్క పడుతున్నాయో। ఇది ఎప్పుడైనా మనం కొంచెం అట్లా కట్ చేసేసుకుని ఒక బాటిల్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దేనిలో కావాలన్నా వాడుకోవచ్చు, నేనైతే అట్లా ఏం పెట్టను, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడితే ఇట్లాగే చేసుకుంటాను, చక్కగా నిమిషాల్లో అయిపోతుంది, చూసారా ఎంత మంచిగా వస్తుందో। ఇవేంటంటే స్పెషల్లీ బాసుంది అలాంటివి చేసినప్పుడు మనం అప్పటికప్పుడు కూర్చుని తరుగుతా కూర్చుంటే గంటలు గంటలు కట్ చేయాలి కదా, అలా లేకుండా తొందరగా అయిపోతుంది పని, పని చాలా ఈజీగా అయ్యే రకరకాల గ్యాజెట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, లోపల కూడా అంతగా ఏం మిగలదండి, చూసారా మొత్తం అంతా అయిపోయింది, ఇవ్వండి ఇట్లా అయిపోయినాయి కదా। నెక్స్ట్ ప్రాసెస్ ఇది మిల్క్ పౌడర్, ఇదిగోండి మిల్క్ పౌడర్ అంటే మనకి కొంచెం స్టఫ్ కోసం అని చెప్పి నేను ఇట్లా చేసుకుంటున్నాను, దానిలోకి కొంచెం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొలుకులన్నీ వేసేసి కొంచెం సరిపడినంత వాటర్ ఒక మాదిరిగా పోసుకొని కలిపెట్టుకోవాలి, చాలా బాగుంటుందండి నోటికి ఈ పలుకులు తగులుతూ। డైరెక్ట్గా ఈ పలుకులు ఉండ చేసేటప్పుడు మిల్క్ పౌడర్ లేకపోయినా కానీ ఈ పలుకులు కొన్ని మధ్యలో పెట్టుకుని చేసుకున్నా బాగానే ఉంటుంది, ఇంకా అది ఇవి లేవు అనేమి ఆలోచించాల్సిన పని లేదు, మిల్క్ పౌడర్ లేదని నాకు ఎప్పుడు ఉంటుంది మిల్క్ పౌడర్ ఇంట్లో, ఇట్లా మనం కొంచెం ఉండలాగా చేసి పెట్టేసుకోవాలి। ఇదిగోండి నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేయడానికి నెయ్యి తీసుకున్నాను, ఇందులో ఏంటంటే కొంచెం తీసుకున్నా కానీ లోతు ఉంటుంది కనుక మనకు సరిపోతుంది, నెయ్యి వేడెక్కుతూ ఉంటుంది, పాకం ఇక్కడ రెడీ అయిపోతుంది, ఇదిగోండి పాకం రెడీ అయిపోతుంది, పిండి చూసారా ఇట్లా మనకి మంచిగా ఇదైపోతుంది అన్నమాట। ఇప్పుడు మనకి సరిపడా క్వాంటిటీలో తీసుకుని ఇట్లా
పైన అసలు ఏమీ క్రాక్స్ లేకుండా బాల్ చేసుకోవాలి దాని ముందు నేను మర్చిపోయాను ఇదిగోండి ఇలా తీసుకుంటాం కదా కొంచెం సరిపడా క్వాంటిటీ ఇందాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఇది సెంటర్లో పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని బాల్ చేసుకోవాలి మన ఇష్టం షేప్ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి కొన్ని ఇలా చేసుకోవచ్చు కొన్ని మీ ఇష్టం నేనైతే కొన్ని అవి కొన్ని ఇవి చేస్తాను ఈ డ్రై ఫ్రూట్స్ అయ్యి మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత కోవా దొరికింది అనుకోండి పచ్చికోవా పచ్చికోవా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా నేనైతే ఇక్కడ నెయ్యితో చేస్తున్నానండి ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉండలు ఏవైతే ఉన్నాయో గులాబ్ జామున్ బాల్స్ అది మీ ఇష్టం షేప్ ఎలా అయినా చేసుకోండి వాటిని నూనె బాగా ఎక్కువ కాగకూడదండి నూనె అయినా నెయ్యి అయినా ఏదైనా కూడా ఎక్కువ కాకూడదు సరిపడా కాగాలన్నమాట ఏంటంటే ఓవర్ హీట్ అయితే మనం ఏం కానీ ఆ బాల్స్ లోపల వేగకుండా మంచిగా బయట కలర్ వచ్చేస్తాయి అన్నమాట అప్పుడు పిండి పిండిగా తగులుతుంది లోపల అలా కాకుండా సరిపడా కాగినప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారా చక్కటి కలర్ వచ్చినాయి ఎక్కడ క్రాక్స్ అనేవి లేవు ఇలా మనం చక్కగా చేసుకుంటే కొంచెం ఓపిగ్గా ఉండలు చేసుకునేటప్పుడు ఓపిగ్గా చేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట ఇంకా వీటిని చక్కగా కాగిన పాకంలో కొంచెం యాలకులు పొడేసేసి దానిలోకి ఈ వేడి వేడి బాల్స్ని తీసి వేసేసేయాలన్నమాట ఆ గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి పాకం కింద ఏమి ఉండవసరం లేదు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవి వేసేసుకుంటే అంతే అండి సింపుల్గా గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది కరెక్ట్గా అరగంటలో మనకి ఇవి పాకం పీల్చుకొని రెడీ అయిపోతాయి మీకు కావాలంటే ఇలా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టి దాంతోపాటు మళ్ళీ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుని తినడం చాలా ఇష్టం మరి మీకు ఎలా ఇష్టం అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి చూస్తున్నారా మొత్తం చక్కగా పాకంలో నానిన తర్వాత ఇట్లా మనం వేసిన పలుకులన్నీ చక్కగా కనిపిస్తూ అవి తింటుంటే నోటికి చక్కగా తగులుతూ ఆహా అని ఎలా ఉంటుంది అన్నమాట సో మరి అదండి చూసారు కదా చక్కగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కట్ చేసి చూపించాను అసలు ఎంత జ్యూసీగా ఉందో కాకపోతే మిగలలేదు ఇప్పుడు మళ్ళీ తింటూ చూపిద్దామని చూపిద్దామంటే మార్నింగ్ చేశాను ఈవినింగ్ ఇంట్రడక్షన్ అయ్యి చెప్తున్నాను అనమాట అట్లా ఉంటుంది మన పని అయ్యి అసలు ఒకటి కూడా మిగలలేదు చూపిద్దామంటే మరి అది జరిగింది ఈ రోజుకైతే వీడియో అదేనండి మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి మీరు ఇంకా ఏ పద్ధతుల్లో చేస్తారు అనేది కూడా నాకు తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలా మనకు నచ్చిన వంటలు చేసుకుని తింటూ లైఫ్ని ఆనందించాలి అని ఆశిస్తూ మీ సునీత.